అటు ప్రకాశం జిల్లాలో నీటి గుంతలో పడ్డ బంతిని తీసేందుకు యత్నించి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. పర్చూరు గ్రామంలో 6వ తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు క్రికెట్ ఆడుతుండగా బంతి వెళ్లి ఓ గోతిలో పడింది. దాన్ని తీసేందుకు రవితేజ అనే విద్యార్థి వెళ్లి నీటిలో మునిగిపోయాడు. స్నేహితుడు ఎంతసేపటికి రాకపోవడంతో వంశీ వెళ్లి నీటిలో తేలుతున్న బాల్ను తీయబోయి అతడు కూడా మునిగిపోయాడు. వారితో పాటు బాలరాజు కూడా గుంతలోకి దిగి మునిగిపోయాడు. ఒకే రోజు ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో పర్చూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.